భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి విలేజ్ మొత్తం వరద నీటిలో చిక్కుకుని పోయింది. దాదాపు 1500 మంది గ్రామస్తులంతా ఏం చేయాలో అర్థం కాక ఇళ్ల మీద డాబాల మీద అలాగే చెట్ల మీద ఎక్కి కూర్చున్నారు. ప్రస్తుతం అక్కడికి గన్పూర్ సంబంధించినటువంటి చెరువుది అలాగే మోరంపల్లి వాగుది మొత్తం అంతా కూడా వరద నీరు ఇక్కడికి రావడంతో ప్రజలంతా ఏం చేయాలో అర్థం కానటువంటి దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అక్కడి నుంచి ఎంఆర్ఓ గారు మనకి లైవ్ కాల్లో ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. ఎంఆర్ఓ గారు నమస్తే అండి. నమస్తే మేడం, నేను తహసీల్దార్ భూపాలపల్లి మేడం. యా సార్, ఏం జరిగింది అసలు, ఎక్కడి నుంచి ఇంత వరద నీరు ఒక్కసారిగా వచ్చింది? మీరు అసలు ప్రజలను అప్రమత్తం చేయలేదా? ఎంత మంది చిక్కుకుని ఉన్నారు ఇప్పుడు వరద నీటిలో? మేడం, వాస్తవం ఏంటంటే ప్రతి రైనీ సీజన్ లో మేము ఇది లోతట్టు గ్రామం మేడం, ఇది మోరంచపల్లి ఉన్న మా భూపాలపల్లి మండలంలో కమలాపూర్ అని ఉంటది. ఓకే, కలెక్టర్ గారు కూడా మా జిల్లా స్థాయి అధికారులను మరియు ఎంఆర్ఓలందరినీ కూడా ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. నిన్న రాత్రి వరకు కూడా మేడం, 9 o'clock వరకు కూడా ఇండ్లు అన్ని కూడా సేఫ్ గానే ఉండే. వాస్తవంగా చెప్పాలంటే చివరి ఇంటి నుంచి వాగు దాదాపుగా ఒక 300-400 meters వరకు ఉంటుంది, అసలు ఒక్క నీటి చుక్క కూడా లేదు మేడం. వాస్తవం చెప్పాలంటే నైట్ 2 o'clock వరకు కూడా కలెక్టర్ గారు రెడ్ అలర్ట్ ఉన్నదని మమ్మల్ని అందరినీ మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ 2 o'clock నుంచి మార్నింగ్ 4-5 వరకే 2 hours లోనే 238.4 అంటే 23 centimeters ల వర్షం పడింది మేడం. ఆ వర్షానికి ఏమైందంటే ఆ వాగుకు ఉన్నటువంటి చుట్టుపక్కల కొన్ని కుంటలు చెరువులు ఉంటాయి మేడం, గుర్రంపేట చెరువు అని లేకపోతే ఇంకా వేరే చెరువులు అన్ని, అవి చెరువులు తెగిపోవడం వల్ల వాటర్ ఫ్లో ఒక్కటేసారి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో పెరగడం జరిగింది మేడం. ఇమీడియట్లీ నీటి పెరగడం వల్ల నిద్రలో ఉన్నటువంటి చాలా మంది ఏం చేసిందంటే మేడం, ఆ గ్రామంలో మొత్తం 285 ఇండ్లు ఉన్నాయి మేడం, 285 ఇండ్లు ఉన్నాయి. అందులో 985 మంది ప్రజలు ఉంటారు. ఈ అందరికి ఎఫెక్ట్ కాలేదు కానీ ఒక 10-15 ఇండ్లు మాత్రం దాదాపుగా మోకాళ్ళ లోతు నుంచి మనిషి మునిగేంత వరకు మునిగినాయి. వాళ్ళు పైకి వాళ్ళ స్లాబ్ల మీదకి వచ్చి ఉన్నారు మేడం. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు వేరే టీవీలలో అలా 1500 మంది మునిగిపోయినారు అనేటువంటిది వాస్తవం కాదు మేడం. కేవలము మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇద్దరు మాత్రము ఒక వృద్ధాప్యంలో ఉన్న ఇద్దరు మాత్రము వాగులో గల్లంత అయిపోయిందని పక్కా సమాచారం మేడం. మిగతా వాళ్ళందరూ ఫోన్లో కూడా మాట్లాడుతున్నారు. జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్వయంగా మోరంచపల్లికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్ గారు కూడా సీఎంఓ ఆఫీస్ మాట్లాడినారు. మన కన్సర్న్డ్ మినిస్టర్ గారు సత్యవతి రాథోడ్ గారితో మాట్లాడింది. ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారితో కలిసి సంఘటన స్థలాన్ని చేరుకొని హెలికాప్టర్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు మేడం. నాకు తెలిసి 2 hours లో హెలికాప్టర్లు వచ్చే అవకాశం ఉన్నాయని మనకు జిల్లా స్థాయి అధికారుల ద్వారా తెలుస్తున్నది మేడం. అదేవిధంగా వేరే పక్క జిల్లాలలో ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ కూడా ములుగు నుంచి బయలుదేరింది మేడం. అదేవిధంగా పడవలు స్టీమర్లు కూడా వస్తున్నాయి మేడం. పక్కన కరకపల్లి అనే గ్రామం ఉంటుంది, వీళ్ళందరినీ కరకపల్లి గ్రామానికి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మేడం. ఇప్పుడే మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు వరద ఉరికి తగ్గింది మేడం. గ్రామంలో ఉన్న యువకులందరూ బయటకు వచ్చి వాళ్ళందరినీ సేవ్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళందరినీ వేరే బిల్డింగ్స్ మీదకి షిఫ్ట్ చేస్తున్నారు మేడం. అందరు అనుకున్నట్లుగా అపోహలు నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మేడం. ఎవరికి కూడా ఏం కాలేదు, ఒక 3-2 members మాత్రం గల్లంతైన మాట వాస్తవమే మేడం. ఇది మేడం మన భూపాలపల్లి మండలం మోరంచపల్లికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అరగంటలోనే వరద నీరు మొత్తం ముంచెత్తిందని చెప్తున్నారు కదండి, అరగంటలో వరద నీరు ముంచెత్తే అంత పరిస్థితులు ఉంటాయని, అంటే ఎవ్రీ రైనీ సీజన్ లో ఇది జరుగుతూనే ఉంటుందని మీరే చెప్తున్నారు, మరి అలాంటప్పుడు ముందుగా ఎందుకు అప్రమత్తం కాలేదు? వర్షాలు ఉన్నాయి అని చెప్పేసి వారం నుంచి జరుగుతున్నదే తెలుస్తున్నదే, రోజు వర్షం పడుతూనే ఉంది 2-3 రోజులుగా, మరి మీరు ఎందుకు అప్రమత్తం చేయలేదు ప్రజలను ఇమీడియట్గా వేరే గ్రామాలకు తరలించి ఉండాల్సింది కదా మేడం? లాస్ట్ టైం వీళ్ళ ఇళ్లలోకి 2-3 feet నీళ్లు వచ్చినా కూడా మేము పోలీసు వాళ్ళు పోయి కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు మాకేం కాదు, ఇది మాకు అలవాటు అని రాలేదు. ఈసారి కూడా వాస్తవం చెప్పాలంటే ఈ ఇప్పుడు వచ్చినటువంటి వర్షము 23 centimeters 40 centimeters చిత్యాల వచ్చేసి 60 centimeters వర్షం పడింది. ఇంత వర్షం ఎప్పుడు చూడలేదు, నిన్నటి వరకు అసలు ఏం లేదు మేడం, ఒక చుక్క నీళ్లు లేదు. ఆల్ ఆఫ్ సడన్ గా ఈ చలివాగు ప్రాజెక్టు మరియు గుర్రంపేట చెరువు ఇవన్నీ ఫ్లో పెరగడం వల్ల ఈ మోరంచ వాగు పెరగడం జరిగింది మేడం. ఎప్పటికప్పుడు అప్రమత్తం నిన్న సాయంత్రం కూడా లోకల్ సిఐ గారు నేను కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళని అప్రమత్తం కూడా చేస్తున్నాం కానీ అలాంటి పరిస్థితి లేదు మేడం. ఇంత ఈ 30 ఏళ్ల సర్వీస్ లో ఇంతవరకు ఇలాంటిది సంఘటన ఎప్పుడు జరగలేదు మేడం. వితిన్ 1-2 hours లో ఈ సంఘటన జరిగిపోయింది మేడం. వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయి కదా, ఇంకా కంటిన్యూ అవుతాయి అని కూడా చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ వాళ్ళు. అలాంటప్పుడు కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఆ ముగ్గురు కూడా గల్లంత అయ్యే పరిస్థితి కానీ, లేకపోతే ఇప్పుడు ఇంతమంది ప్రజలు దాదాపు 1000 మంది ప్రజలు ఇబ్బంది పడేటువంటి సిచ్యుయేషన్ వచ్చేది కాదు కదా మేడం.
ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది మీకు, ఎందుకు అంత ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోలేకపోయారు, ఎందుకు ప్రజలను అప్రమత్తం చేసి వేరే సేఫెస్ట్ ప్లేసెస్ కి తీసుకువెళ్ళలేకపోయారు మీరు? అనేటువంటిది ఏమాత్రం కాదు, ఎప్పటికప్పుడు జిల్లా యంత్రంగా అప్రమత్తంగా ఉన్నది. విధి వైపరీత్యం, ప్రకృతి వైపరీత్యం మేడం, ఆదా సరైన వచ్చింది ఇది రావడం వల్లనే జరిగింది తప్ప ఎవరు కూడా దీనికి అలా అనుకుంటే భూపాల్పల్లి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి గోడనే కూలిపోయిన ప్రమాదం పరిస్థితి ఏర్పడుతుంది మేడం. దాన్ని ఎవరు మనం ఊహించలేము కదా మేడం. వాస్తవంగా ఏంటంటే మనకు ఇంట్లోకి నీళ్లు వచ్చిన తర్వాత 3-4 రోజుల తర్వాత ఈ పరిస్థితి వస్తుంది. కానీ నిన్నటి వరకు ఒక చుక్క లేని పరిస్థితి ఉండి కూడా ఈసారి ఇట్లా రావడం మనం ఎవరం ఊహించలేని సంఘటన కాబట్టి జరిగింది. ఇప్పుడు వీళ్ళంతా ఎన్ని గంటల నుంచి ఇలా అంటే వర్షం వరద నీళ్ళ వల్ల పైన చిక్కుకొని పోయి ఎన్ని గంటలు అవుతోందండి వీళ్ళందరూ? ఇప్పుడు మేడం వరద ఉరుకుతి తగ్గుతుంది మేడం. వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. మార్నింగ్ 5 o'clock నుంచి అదే విధంగా వస్తుంది. మార్నింగ్ 5 నుంచి మరి వాళ్ళకి కనీసం ఫుడ్ ఇచ్చేటువంటి వాళ్ళందరికీ జిల్లా మేడం జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా పంచాయతీ అధికారి మరియు తహసీల్దార్ గన్పూర్ గారికి, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ గారికి అలర్ట్ చేసినారు. వాళ్ళకు సంబంధించినటువంటి పులిహోర పొట్లాలు కానివ్వండి, బనానాస్, మంచినీళ్ళు అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇప్పుడు 1 hour లో మనము బోట్స్ వస్తున్నాయి మేడం, దాని ద్వారా సప్లై చేస్తాను. బోట్స్ అలాగే హెలికాప్టర్స్ కూడా కొంచెం మీరు అంటే ప్రభుత్వ అధికారులు తలుచుకుంటే అది పెద్ద విషయం కాదండి, ఏదైనా కొన్ని నిమిషాల్లో జరుగుతాయి పనులు. జిల్లా మేడం ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ సంఘటన చూసి చాలా దిగ్భ్రాంతి గురైంది. వాస్తవం చెప్పాలంటే సార్ కళ్ళ నుంచి నీళ్లు వచ్చినాయి మేడం. అలాంటిది మనం ఏం చేయలేము కదా మేడం. ఇప్పుడు ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఈ పరిస్థితి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మేడం. సరే, ఇప్పటికన్నా ఇమీడియట్ గా చర్యలు తీసుకుని వాళ్ళు అక్కడ నుంచి షిఫ్ట్ చేసేటువంటి పని కొంచెం స్పీడ్ అప్ చేస్తే బాగుంటుందండి. ఓకే ఓకే మేడం, థాంక్యూ మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మేము అప్రమత్తంగానే ఉన్నాము, అయినప్పటికీ కూడా 1.5 hour 2 hours లోపల మొత్తం వరద నీరు చేరుకోవడంతో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తున్నారు. కానీ 4-5 రోజులుగా వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి, ఆ మాటకు వస్తే అసలు వారం నుంచి పడుతున్నాయి. 2-3 రోజులుగా అయితే ఎక్కడ కూడా ఒక్క రోజు ఒక్క గంట కూడా గ్యాప్ లేకుండా వర్షం పడుతూనే ఉంది. మరి అయినప్పటికీ అక్కడ లోతట్టు ప్రాంతం అని తెలుసు, అది లోతట్టు గ్రామం అని తెలుసు, అలాగే ఎవ్రీయరు 2-3 అడుగుల లోతు నీళ్లు వర్షాకాలంలో వస్తున్నాయని కూడా ఆయనే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ అప్రమత్తంగా ఉన్నట్లు కనిపించట్లేదు, కేవలం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇలా జరిగిందని చెప్పి కొంతమంది గ్రామస్తులు అంటా ఉన్నారు. గ్రామస్తులను కూడా లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం, ఎందుకంటే వాళ్ళకి నిన్నటి నుంచి పవర్ కూడా లేదు కదా, దాంతో సెల్ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ అయిపోయేటువంటి సిచ్యుయేషను. బట్ ఇప్పుడైతే ఎమ్మెల్యే గండ్ర గారు కావచ్చు, అలాగే ముఖ్యంగా ఆ ఏరియాకు సంబంధించినటువంటి మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారు, అందరికంటే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సీఎం కూడా స్వయంగా, కేసీఆర్ గారు కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళని సేఫెస్ట్ ప్లేస్లోకి ఎలా షిఫ్ట్ చేయాలి అని ఎప్పటికప్పుడు ఆయన కూడా మానిటర్ చేస్తున్నారు. త్వరగా వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మార్నింగ్ 5 o'clock నుంచి వాళ్ళందరూ కూడా హాహాకారాలు, అలాగే ఎక్కడ ఏమవుతుందో, ఎప్పుడు ఏ బిల్డింగ్ పడిపోతుందో, ఏ గోడ పడిపోతుందో, ఏ చెట్టు కూలిపోతుందో అనేటువంటి టెన్షన్లో భయపడుతూ క్షణం భయంతో బ్రతుకుతూ ఉన్నారు. గోడల మీదకి ఎక్కి చిన్నపిల్లలు ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు, ఏజ్డ్ ఉంటారు, అందరూ ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. సో ఇమ్మీడియట్గా వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత అయితే అధికారులకు ఉందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే గారు లైన్లోకి వచ్చారు, గండ్రా ఎమ్మెల్యే గారు లైన్లోకి వచ్చారు, ఆ ఏరియా ఎమ్మెల్యే. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. ఏంటండి ఇప్పుడు ఈ సిచ్యుయేషన్, ఏంటి ఎంతమంది ఇంకా వాటర్ లో చిక్కుకొని పోయి ఉన్నారు, ఎలాంటి చర్యలు మీరు ఇమ్మీడియట్ గా ఇప్పుడు చేపట్టబోతోంది ప్రభుత్వం? ఇప్పుడు ఆల్రెడీ మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు ఇప్పటి వరకు వర్షం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం సహాయ చర్య చేయలేకపోయింది, కానీ ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది. బోట్స్ లైఫ్ బోట్స్ పంపిస్తున్నాం, రోడ్ బాగా 1 kilometer వాటర్ ఫ్లో ఉంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. ఒకే రోజు 60 centimeters వర్షపాతం పడ్డది, 60 centimeters చెరువులు లేకపోయినాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. మధ్యాహ్నం వరకు కొంచెం సిచ్యువేషన్ అంతా కంట్రోల్కి వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు బోట్స్ అంటే కొంచెం టైం తీసుకుంటుందేమో, హెలికాప్టర్స్ లాంటివి అయితే ఫాస్ట్ గా వాళ్ళని షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఆ దిశగా ఒక్కసారి ప్రయత్నం చేయాల్సిందేమో. హైదరాబాద్ నుంచి మేము టచ్ లో ఉన్నాము, వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ కూడా హెవీ రెయిన్ ఫాల్ ఉంది, హైదరాబాద్ లో విండ్ ఎక్కువ ఉంది, మేము సహాయ చర్యలు చేయలేమని చెప్తా ఉన్నారు. వెదర్ అనుకూలిస్తే 2 helicopters రెడీ ఉన్నాయి టేకప్ కావడానికి, వాళ్ళు కొంచెం వాతావరణం అనుకూలిస్తే వచ్చేస్తే హెలికాప్టర్.
ఓకే ఓకే, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది, రైట్? యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కూడా వర్షాలు వచ్చినప్పుడల్లా లోతట్టు గ్రామం ఇది, ఈ గ్రామం ముందు మునిగిపోతుంటుంది, మోరంచపల్లె ముందుగా మునిగిపోయేది అని చెప్పి చెప్తా ఉన్నారండి. మరి అలాంటప్పుడు ప్రభుత్వ అధికారులు కనీసం అప్రమత్తం చేసి ఉంటే బాగుండేదేమో, ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజల్ని, గ్రామ ప్రజల్ని అని అనుకుంటున్నారు అందరూ. గంటల్లో వస్తుందని ఎవరు ఇది వాతావరణ దాన్ని కూడా ఇది మాడరేట్ రెయిన్ అనే చెప్పారు, కానీ ఇది ఇంత రెయిన్ ఫాల్ ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం అయితే అధికారులకు ఉంటుంది కదా అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే 4-5 రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి, ఇంకా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ మేము చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, తప్పకుండా యా. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా మానిటర్ చేస్తున్నట్టున్నారు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, కేటీఆర్ గారు చేస్తున్నారు, అందరు కూడా దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు, జిల్లా మంత్రులు మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంతమంది గల్లంత అయ్యారండి? ఇప్పటివరకు మేము చెప్పలేము, కానీ ఒక 5-6 మిస్ అయినట్టు డౌట్ ఉంది మాకు. వాళ్ళది ఇప్పుడు అందరు ఎక్కడ ఉండొచ్చు అని అనుకుంటున్నాం, ఇంకొక 30-1 hour అయితే క్లారిటీ వస్తుంది. ఓకే, మొత్తం ఆ ఊరి గ్రామ అంటే ఆ గ్రామ జనాభా ఎంత ఉంటుందండి ఎమ్మెల్యే గారు? గ్రామ జనాభా 1000 జనాభా ఉంటుంది. 1000 ఉంటుంది. అందరితో టచ్ లో ఉన్నారా మీరైతే? అందరితో ఫోన్ లో మాట్లాడుతున్నాం, టచ్ లో ఉన్నాం, ధైర్యంగా ఉండమని చెప్తాం. అదే అదే, ఈ సమయంలో అది కూడా అవసరం, ధైర్యంగా ఉండమని చెప్పడం కూడా అవసరం. రైట్ అండి, వీలైనంత తొందరగా కొంచెం వాళ్ళని షిఫ్ట్ చేసే పనులు ఏమున్నాయో కొంచెం చూడండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు స్వయంగా 4-5 మంది అయితే కనిపించట్లేదు, గల్లంతైనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ముగ్గురే అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. సరే, ఏదైనా కూడా ప్రాణం అనేది, ఒకటైనా, రెండైనా, మూడైనా, నాలుగైనా, ఐదైనా, ఎన్నైనా కూడా ప్రాణం విలువ అనేది చాలా ఎక్కువ, దాన్ని వెనక్కి తీసుకురాలేము, ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా వెనక్కి తిరిగి రావు. కాకపోతే ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఎక్కడో చిన్న వైఫల్యం చెందినట్లుగా అనిపిస్తూ ఉంది. అధికారులు నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే వీళ్ళు సరిగ్గా కన్వే చేయలేకపోయి ఉండొచ్చు గ్రామస్తులకి. సరిగ్గా కనుక కన్వే చేసి ఉంటే గ్రామస్తులకి, ఇమీడియట్గా వాళ్ళు కూడా అక్కడి నుంచి వేరే సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళేదానికి ఇష్టపడతారు. మనం కరెక్ట్గా వాళ్ళకి కన్వే చేయలేనప్పుడే, ఒకవేళ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇక్కడ వస్తువులు ఏమైపోతాయో, లేకపోతే ఇల్లు పాడైపోతుందేమో, వేరే ఆలోచన, వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాము అనే ఆలోచనలో వాళ్ళు ఉండొచ్చు. దాన్ని మనం కన్విన్స్ చేయగలిగి, అధికారులు కన్విన్స్ చేయగలిగి వాళ్ళని పక్కకు కనుక తీసుకువెళ్ళుంటే వాళ్ళ పరిస్థితి ఎదురయ్యేది కాదు. 4-5 కనిపించట్లేదు అంటున్నారు, ఆ సిచ్యువేషన్ వచ్చేది కాదు. సేమ్ టైము ఆ పైన చెట్లు కొమ్మల మీద, లేకపోతే బిల్డింగ్ల మీద మనం చూస్తున్నాం విజువల్స్లో, అవన్నీ కూడా ఎక్కి అక్కడ కూర్చొని వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చుండేది కాదు. ఇప్పటికైనా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ చేయటము, సేమ్ టైము నెక్స్ట్ ఎప్పుడు ఎలాంటి రెయిన్స్ వచ్చినా కూడా ముందు మునిగిపోతున్నటువంటి లోతట్టు గ్రామాలు ఏమున్నాయో వాటి మీద అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఈ సంఘటన పదే పదే గుర్తు చేస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం మనతో పాటు భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తులైనటువంటి వెంకన్న లైన్లో ఉన్నారు ఫోన్ కాల్లో. అసలు అక్కడ పరిస్థితి ఏంటి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, అలాగే ఎంతమంది గల్లంతయ్యారు అనేది ఆయన అడిగి స్వయంగా తెలుసుకుందాం. ఆ వెంకన్న గారు చెప్పండి, దాదాపు ఎంతమంది అంటే 5-6 అని అంటున్నారు, ఎంతమంది మిస్ అయ్యారండి ఇప్పుడు గ్రామంలో? ఇప్పుడు 6 గల్లంతయ్యారు, ఒక్కరు మాత్రం జరిగింది, ఇంకా 34 ఆసుపత్రి వర్తలో కొట్టబడింది. ఓకే, మొత్తము 1000 అన్ని ఇల్లు నిరాశలైరు. ఓకే, ఒక సగం ఊరు మాత్రం స్లాప్ లెవెల్ నీళ్ళు వచ్చినాయి, అందరూ స్లాప్ల మీద, బిల్డింగ్ల మీద, సెంట్ల మీద, సబ్బుల మీద తలదాచుకున్నారు. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి ఇంకా వర్షం తగ్గలేదు, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఇంకా అందలేదు. చుట్టూ నీళ్లున్నాయి, హెలికాప్టర్ కోసం గ్రామస్తులందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రాణాలతో బయటపడ్డామని, కానీ ఇంకా పరిస్థితి లేదు. హెలికాప్టర్ ఇట్లా ఇంకేం రాలేదు, రెస్క్యూ సిబ్బంది కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఇంకా రాలేదు. బోట్ పంపిస్తామని ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా మాత్రం ఏం రాలేదు. దయచేసి ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నాం, వెంటనే హెలికాప్టర్ పంపండి, మమ్మల్ని అందరినీ కాపాడండి ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వానికి. వెంకన్న గారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారంటున్నారు, ఇప్పుడు అందరూ పైన బిల్డింగ్ల పైన ఎక్కి కూర్చున్నారండి, ఎట్లా అసలు ఎట్లా సేవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని, మీరు ఎట్లా కాపాడుకుంటున్నారు? మేము ఇంట్లో ఉన్న పర్వాలు కప్పుకొని, చెట్టు కప్పుకొని, చెడ్డర్లు కప్పుకొని, రెయిన్ కోట్లు అలాంటి ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని సేవ్ చేసుకుంటున్నాము. మీకు ఫోటోలు కూడా అన్ని పంపుతానండి,
చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నామండి మేము అందరం. ఎంతమంది అండి? ఒక 1000 మంది ఉంటారా? అందులో చిన్నపిల్లలు ఒక 100 మంది అన్న ఉండుంటారా? ఉంటారండి, ఉంటారండి, ఉంటారండి. పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళు సగం మంది ఉండుంటారు. ఆడవాళ్ళు సగం మంది ఉంటారండి. ముసలి చాలా ఇబ్బంది పడుతున్నారు, మొత్తం బలుస్తున్నారు. అయ్యయ్యో, ఒకరు ఒకరి నుంచి ఒకరి సాయం చేస్తున్న పరిస్థితి లేదు. అందరు జలదిబ్బందులు ఉన్నారు. పక్కింటోని పక్కింటోని కూడా పోయి చూసే పరిస్థితి లేదు. అదే అదే అండి. కాదు, ఒకరిద్దరు రక్తం పాకలు చేస్తే వాళ్ళు చెల్లి అందుకునే లోపల కుట్టుకోపోయారు. మళ్ళీ ముందు ఒక పక్కింటోని చూస్తూ ఏం చేయలేకపోయినాము. మేము ఇంకొంచెం ప్రయత్నం చేస్తే మేము కూడా కొట్టుకుపోయే వరద ఉంది. మా కళ్ళ ముందే ఘోరం జరిగిపోతున్నది. ఇప్పుడు 5-6 మంది కొట్టుకుపోయిన వాళ్ళు నిన్న జరిగిందండి, ఈ రోజు జరిగిందా? అదంతా ఇదంతా హైదరాబాద్ నుంచి జరుగుతుంది. అయితే నిన్న సాయంత్రం ఇంత సీరియస్ సిచ్యువేషన్ లేదు. 616 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తెలిసింది. ఆ పైన ఉన్న చెరువులు, ఆ గణపురం చెరువు మొత్తం వల్ల ఇంత పెద్ద ప్రమాదం మాకు వచ్చింది. కానీ నిన్న వర్షం అసలు ఒక్క చినుకు కూడా, అంటే నీళ్ళు అయితే గ్రామంలోకి ఒక్క చినుకు కూడా రాలేదు, ఒక్క డ్రాప్ కూడా అక్కడ వాటర్ రాలేదు. ఈ రోజే వచ్చింది ఆ వాటర్ అంతా అని చెప్తున్నారు అధికారులు, నిజమేనా? నిజమే అండి. మా ఊరి పక్కన కొద్ది దూరంలో బాగుంటది. ఆ వేళ ప్రతి సంవత్సరం వచ్చినట్టు ఇప్పుడు వచ్చింది. కానీ రాత్రి తెల్లారు కదా 4 గంటలకు మేము పడుకొని ఉన్న టైంలో కరెంట్ లేదు. అప్పుడు వరద వృద్ధి జరిగి ఇందాక వచ్చాయండి. ఓహో, ఉదయం 4 గంటలకు జరిగింది? అవును అవును. ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అండి ఇలాగా? అంటే లాంగ్ డ్రాప్ చాలా ఒక 20 ఏళ్ళ కింద ఒకసారి జరిగింది, కానీ ఇంత పెద్దగా జరగలేదు. ఇంత పెద్దగా కాదు. అప్పుడు మేము ఊరేమో ఎవరో సహకరించుకొని ఎత్తైన ప్రాంతానికి పోయినాము. ఎవరి ప్రాణ నష్టం జరగలేదు. అన్ని అన్ని ఊళ్ళో కొద్దిగా పశువుల గేదెలు ఉంటాయండి పశువుల ఇంటికి, అవన్నీ కూడా అట్లనే చనిపోయినాయి. మీకు ఆ ఫోటోలు కూడా పంపాలి. పశు నష్టం గేదెలు అయితే పూర్తి చనిపోయాయండి. హృదయ విధానం ఆ పరిస్థితి. ఇప్పుడు కూడా చాలా పశువులు పోయి ఉంటాయి కదండి? అవునండి. బాగా అసలు కట్టేసి అతనే చనిపోయింది. మీకు ఆ ఫోటోలు కూడా పంపుతాను. చూడలేకుండా పరిస్థితి అండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఒక వాగుకి వరద వచ్చిందని చెప్పేసి, ఆ వాగుకి ఎక్కడి నుంచి వరద వస్తుంది అనేది ముందు అధికారులకు తెలిసే ఉంటుందేమో కదండి? తప్పకుండా తెలిసే ఉంటదండి. అది గణపురం చెరువు మొత్తడి వస్తుంది. బూర్గు చెరువు అని మా ఊరి పైన ఒక 4 కిలోమీటర్ల దూరంగా ఉంటది. ఆ చిన్న చిన్న చెరువు, ఆ పెద్ద చెరువు, వాగు మొత్తడి, ఈ వర్షం నీళ్ళు ఇవన్నీ కలిపి మా ఊరి మీద 4 గంటల అప్పుడు పెద్ద మొత్తం వరద వస్తుంది మా ఊరి నుంచి. అంటే ఒకటేసారిగా ఎక్కువగా వచ్చేసిందా, కొంచెం కొంచెంగా వచ్చిందా అండి? తప్పించుకునే అవకాశం లేకుండా సేఫ్ చేసుకునే అవకాశం లేదండి. 4 గంటలకు మొత్తం ఊరి మీద కమ్మేసింది వరద అంట. అంటే పైన చెరువులు తేవడం వల్ల పెద్ద మొత్తంలో వచ్చిందని మేము అనుకుంటున్నాం. అందరూ నిద్రలో ఉన్నారు, కరెంట్ లేదు, నిద్రలో ఉన్నారు అందరూ. అవునండి, 4 గంటలకు కదండి. అవును. కొంచెం కొంచెం వచ్చి ఉంటేనన్నా మీరు తప్పించుకునే అవకాశం ఉండేదేమో. ఉండేది. ఓలకలకు అలర్ట్ చేసుకుంటున్నాము. మేము దూర ప్రాంతానికి పోతాము, ఎత్తైన ప్రాంతానికి పోతాము. ఆ అవకాశం కూడా లేకుండా అయిపోయింది. ఒకటేసారిగా ముంచెత్తింది వరద అంతా. అవునండి అవునండి అవునండి. మేము అప్పటి నుంచి మేము మీడియాకు అలర్ట్ చేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారికి, పోలీస్ వాళ్ళకు, గవర్నమెంట్ కు, తీసాల అందరు కూడా మీడియాలో అలర్ట్ చేస్తున్నాము. సాయం కోసం అర్థిస్తున్నామండి. ఇంకా హెలికాప్టర్ రాలేదు, తొందరగా పంపించవలసిందని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. ఇప్పుడు మీరు కూడా పైన కూర్చునే ఉన్నారా అండి, ఇంటి పైననే? అవునండి అవును అవును. అరేరే, భయపడకండి, ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ సేవ్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మీరు ఏమైనా తిన్నారా అసలు? పిల్లలు మీరందరూ ఉదయం నుంచి ఏమైనా తిన్నారా అండి? ఫుడ్ పంపించామని చెప్తున్నారు అధికారులు. లేదండి, మేము ప్రాణాలు కాపాడుకుని ప్రయత్నిస్తున్నాము. భోజనం కోసం ఏం పంపలేదా? ఇంకా లేదండి, ప్రభుత్వం ఎమ్మెల్యే గారు పంపించుకోమని చెప్తున్నారు, కానీ నీటి వృద్ధి చెప్తున్నారు. ఇప్పటివరకైతే ఏం రాలేదు. రాలేదండి, అంటే చుట్టూ వరద ఉంది, ఎవరు వచ్చే పరిస్థితి ఇంకా రాలేదు. ప్రాణం కాపాడుకుని ప్రయత్నం గురించి ఆలోచించే పరిస్థితులు. ఇప్పుడు మీకు మీకు అక్కడ పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది అండి? కనీసం ఒక 2-3 గంటల్లో బయటకు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే వర్షం పడుతుంది కానీ కొంచెం వరద తగ్గిందండి. తెల్లారగట్ల ఉధృతి ఎక్కువ లేరు, నీళ్ళు కొంచెం తగ్గుతున్నాయి. దేవునికి మొక్కుకుంటున్నాం, కొద్దిగా తగ్గాలని అందరం బయట. ఓకే వెంకన్న గారు, మీ పక్కన ఎంత మంది ఉన్నారు ఇంకా మీతో పాటు ఆ బిల్డింగ్ లో? ఇప్పుడు మా మిస్సెస్ ఉందండి, మా అన్నయ్య ఉన్నాడు. ఓకే, మీ ఫ్యామిలీ వరకు ఉన్నారు? ఉన్నారండి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరు బిల్డింగ్ వాళ్ళు ఎక్కేశారండి? అవునండి, ఎవరు పక్కన పోయి సాయం చేసే పరిస్థితి లేదు. బిల్డింగ్ లేని వాళ్ళు ఇంట్లో బల్లాలు మా కుర్చీ కూర్చున్నారు, సజ్జల మీద కూర్చున్నారు. ఆ విండోస్ అని పంపుతాను నేను. చెట్ల మీద కూడా ఎక్కి కూర్చున్నారా కొంతమంది? అవును అవును అవునండి. బిల్డింగ్ స్టాఫ్ లేని వాళ్ళందరూ దగ్గర ఉన్న చెట్ల పైకి ఎక్కి కూర్చున్నారు. అరే రే రే, కానీ ఎలా అంటే చెట్లు సేఫ్ కాదు కదా, కొంచెం బిల్డింగ్ అన్న అయితే పర్వాలేదు కానీ.
అంటే అప్పటికి అందుబాటులో ఉన్న ఆ చెట్లు అండి పరిస్థితి లేదు. దగ్గరలో ఉన్న చెట్లు అప్పటికప్పుడు పాము కాపాడుకునే పరిస్థితి, బిల్లు రాకపోతే వరదలు కొట్టుకునే పరిస్థితి. అవునవును, దిగితే వరదలు కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది కదా. అవును, మీరు కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. మీరు మీ వైఫ్ కి అందరికి చెప్పండి ధైర్యం. తర్వాత మీ ఫోన్ నెంబర్స్, మీ ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి, మీ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉండుంటాయి కదా మీ దగ్గర, వాళ్ళతో కూడా మాట్లాడండి, అందరికి ధైర్యం చెప్పండి. ఇప్పుడు ఎలాగో ఛానల్స్లో అన్నిట్లో వస్తున్నాయి, ఇప్పుడు మీరు మాకు కూడా చెప్పారు కదా, మేము అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఎక్కడ ఎవరు కంగారు పడవాకండి, భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ధైర్యంగా ఉండండి, వీలైనంత త్వరగా మీ దగ్గరికి అధికారులు వచ్చే అంటే అవకాశాలు కనిపిస్తున్నాయి, మేము కూడా ఆ వంతుగా ప్రయత్నం చేస్తాము. దయచేసి టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి అందరూ కూడాను. ఈ పరిస్థితిలో ఉండలేరు అది నాకు తెలుసు, బట్ అయినా కూడా ధైర్యం కోల్పోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది. మీడియా ద్వారా, మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి, దయచేసి హెలికాప్టర్ ఎన్జిఆర్ బృందాలు రెస్క్యూ టీమ్స్ దయచేసి పంపండి, దీనంగా త్వరగా మమ్మల్ని అందరూ అద్భుతాలు చోటుగట్టి మొక్కుతున్నామండి. తప్పకుండానండి, ఎందుకంటే హెలికాప్టర్స్ రావడానికి కూడా ఇక్కడ వాతావరణం అనుకూలించే పరిస్థితులు లేవని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు బాగా పడింది, ఇంత ముందంతా కొంచెం తగ్గింది ఇప్పుడే వర్షం. మేబీ కాసేపట్లో బయలుదేరి హెలికాప్టర్స్ మీ దగ్గరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. టెన్షన్ పడకండి, భయపడకండి, దయచేసి మిమ్మల్ని త్వరగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో మేము కూడా మేము ఏం చేయగలుగుతామో మేము కూడా ఆ ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వానికి మీ విషయాలన్నీ చేరవేసే దిశగా మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తాము. వెంకన్న గారు ధైర్యంగా ఉండండి. చూశారు కదా, అక్కడ వరద నీటిలో చిక్కుకున్నటువంటి ప్రత్యక్ష సాక్షి ఎవరైతే వెంకన్న గారు ఉన్నారో ఆయన మనకి చెప్పినటువంటి నిజాలన్నీ ఇవన్నీ కూడాను. ఇంతవరకు ఫుడ్ కూడా ఏం తినలేదని చెప్తున్నారు. చిన్నపిల్లలు కూడా 100 మంది వరకు ఉన్నారంటున్నారు, 1000 మందిలో దాదాపు 400-500 మంది లేడీస్ ఉన్నారు, అందులో పెద్దవాళ్ళు వృద్ధులు కూడా ఉన్నారని చెప్తున్నారు. అందరూ కూడా వర్షానికి తడుస్తూనే ఉన్నారు, ఎందుకంటే వర్షం పడుతుంది, ఇంకా వర్షం ఆగలేదు, వర్షానికి తడుస్తూ ఉన్నారంట. అలాగే దాంతోపాటు చలికి కూడా కాసేపు కూసేపు అయితే పర్వాలేదు, కానీ గంటలు గంటలు వర్షంలో తడుస్తూ ఉంటే ఆ చలి కూడా ఎంతవరకు ఆగుతారో ఆపుకోలేరు కదా. సో అలాంటి జర్కిన్స్ వేసుకున్నా కూడా తడుస్తూనే ఉన్నామని, రెయిన్కోట్లు వేసుకున్నాం అయినా తడుస్తున్నామని, అంబ్రిల్లాస్ వేసుకున్నా కూడా పెద్దగా ఉపయోగం లేదని ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పటికే 6 మంది వరకు కనిపించలేదని చెప్తున్నారు ఆయన. చాలామంది చెట్లు కొమ్మల మీద కూడా కూర్చున్నారని చెప్తున్నారు, అది మరింత డేంజరు. ప్రభుత్వం ఎందుకంటే వాతావరణం అనుకూలిస్తే కానీ నిజంగానే మనం ఆ దిశగా కూడా ఆలోచించాలి. టెక్నికల్గా కూడా వాతావరణం అనుకూలిస్తేనే ఇక్కడి నుంచి హెలికాప్టర్స్ బయలుదేరే పరిస్థితి ఉంటుంది. రెండైతే రెడీగా ఉన్నాయని చెప్పేసి ఇందాక ఎమ్మెల్యే కూడా చెప్పారు మనతోటి. త్వరగా అక్కడికి ఇవన్నీ చేరుకొని ముఖ్యంగా బోట్స్ అయితే ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుందనుకుంటా, సో ఆ బోట్స్ని కూడా తెప్పిస్తున్నామని చెప్తున్నారు. అవన్నీ త్వరగా వెళ్ళి ఈ విలేజర్స్ అందరూ కూడా సేఫ్గా బయటికి రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాము.